Hello, my YouTube family. Welcome back to Sandeep Goud Space. యా సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తున్నా. సో మొదటిసారి మీరు మన ఛానల్ కు వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ నా ఇన్ఫర్మేషన్, నేను చెయ్యబోయే ఇన్ఫర్మేషన్ వేరే ఎవరికైనా చూస్తుంది అనుకుంటే షేర్ చేయండి. మీ ఒపీనియన్ ని, మీ అభిప్రాయాన్ని, మీ ఫీడ్బ్యాక్ ని నాకు తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. యా ఈరోజు టాపిక్ వచ్చేసరికి, సో లాస్ట్ టైం మనం స్టూడెంట్ వీసాకి రావడానికి ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలో నేర్చుకున్నాం. సో ఇప్పుడు స్టూడెంట్ వీసాతో ఇక్కడికి వచ్చినాక వెంటనే ఏమేమి చేయాలి, ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగగానే ఏమేమి చేయాలి, చేస్తే వాళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఇంటెన్షన్ తో ఈ వీడియో ఇస్తున్నా. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో నేను ప్రతి వీడియోలో చెప్పినట్టే పాయింట్స్ వైజ్ చెప్తున్నాను. సో 1 to 10 points, సో ఏబిసిడి మనం చెప్తామో ఎవ్రీ వీడియోలో అట్లా చెప్తున్నాను. ఫస్ట్ ఏ ఇస్ ఫర్ అకామిడేషన్, అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అకామిడేషన్ అనేది ఒక ఫిక్స్ చేసుకోవాలి. సో ఇమీడియట్ గా మీరు ఫస్ట్ ఇక్కడ ఒక ఎయిర్బిఎన్బి హౌస్ లోనో హాస్టల్లోనో ఉంటే ఒక హౌస్ కు మూవ్ అవ్వడానికి ట్రై చేయాలి. హౌస్ ఆర్ హాస్టల్ ఆర్ షేర్డ్ హౌస్, సో ఫస్ట్ అది ఇంపార్టెంట్ అనమాట. సో అట్లా అయితేనే మనకు ఒక అడ్రస్ ప్రూఫ్ లాగా ఉండి మిగతా అన్ని చేసుకోవడానికి పనిచేస్తుంది. అట్లనే యాక్టివేట్ యువర్ సిమ్ కార్డ్. ఇమీడియట్ గా మీరు ఎయిర్పోర్ట్ కి దిగగానే ఎయిర్పోర్ట్ లోనే ఒక సిమ్ కార్డు తీసుకోవచ్చు, లేదా ఇక్కడ ఏ షాప్కి వెళ్ళినా కూడా, అంటే సూపర్ మార్కెట్ కి వెళ్ళి డైరెక్ట్ కొనొచ్చు అనమాట. ఐడి ప్రూఫ్లు ఇవ్వడం అంత పెద్ద ఏముండదు. లైకానో, వోడాఫోనో, ఈయనో ఏదైనా డిసైడ్ అయ్యి తీసుకుని దాన్ని మన ప్లాన్ కి ఏదో మనం రీఛార్జ్ చేసుకోవడానికి వాళ్ళ కాల్ చేస్తే రీఛార్జ్ అయిపోతుంది. సో అట్లా ఫస్ట్ ఏ ఇస్ ఫర్ అకామిడేషన్ అండ్ యాక్టివేట్ యువర్ సిమ్ కార్డ్. అండ్ నెక్స్ట్ బి ఇస్ ఫర్ బిఆర్పి కార్డ్. సో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది, బిఆర్పి కార్డ్ ఇస్ నథింగ్ బట్ ఏ బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్. మీకు వీసా అంటే ఏంటి అంటే బిఆర్పి కార్డ్ అనమాట. సో బిఆర్పి కార్డ్ లో మీ ఆథరైజేషన్, వర్క్ ఆథరైజేషన్ ఆర్ స్టడీ ఆథరైజేషన్ కానీ, మీ ఐడి కానీ, మీరు ఎప్పటి వరకు ఉండొచ్చు కానీ, మీ రైట్ కూడా ఉంటుంది. సో ఆర్ ఏబుల్ టు వర్క్ ఆర్ ఆర్ ఏబుల్ టు డూస్ ఏంటి అనేది ఒక చిన్న కార్డు లో. సో ఇట్స్ లైక్ ఎ డిజిటల్ వీసా. డిజిటల్ మీన్స్ హార్డ్ కాపీ ఆఫ్ వీసా. సో మీరు అక్కడ విఎఫ్ఎస్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే, అంటే వీసా ఎంబసీ ఆఫీస్కి వెళ్ళినప్పుడే అక్కడ మనము ఇయ్యాల్సి ఉంటుంది. ఇక్కడ సో యూకే రీచ్ అయిన తర్వాత బిఆర్పి ఎక్కడ కలెక్ట్ చేసుకుంటాం అని అడుగుతారు. సో మనం ఏదైనా ఇక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనో రిలేటివ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము అక్కడే అనుకున్నప్పుడు ఆ అడ్రస్ ఇవ్వచ్చు, అక్కడికి వస్తుంది. లేదు మనము ఎక్కడ అంటే ఒక లొకేషన్ లో ఉంటున్నాము కానీ అక్కడ నుంచి నేను దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా అంటే ఆ పోస్ట్ ఆఫీస్ యొక్క డీటెయిల్స్, ఆ పోస్ట్ కోడ్ ఇస్తే అక్కడికి వెళ్ళి మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంపార్టెంట్, బిఆర్పి అంటే బయోమెట్రిక్ రెసిడెన్స్ పర్మిట్. అండ్ అందులో మన వర్క్ ఆథరైజేషన్, స్టడీ ఆథరైజేషన్, మనం ఎందుకు వచ్చినాము, ఏమేం చేయొచ్చు అండ్ ఎప్పటి వరకు ఉండొచ్చు అనేది కంప్లీట్ గా బిఆర్పి లో ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట బిఆర్పి. సో బిఆర్పి రాగానే నెక్స్ట్ సి ఇస్ నథింగ్ బట్ క్రియేట్ బ్యాంక్ అకౌంట్. ఓపెన్ బ్యాంక్ అకౌంట్ అవ్వచ్చు కానీ ఇక్కడ క్రియేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది. ఎందుకంటున్నా అంటే సో ఇక్కడ నువ్వు బ్యాంక్ కి వెళ్ళకుండానే అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, అప్లికేషన్ లోనైనా, యాప్ లోనైనా, ఆర్ వెబ్సైట్ లోనైనా. సో దానికి కావాల్సింది ఏంటి, నీకు బిఆర్పి కార్డు ఉంది, నీ పాస్పోర్ట్ డీటెయిల్స్ లో అది ఉంది, నీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ అవి ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి సో బ్యాంక్ అకౌంట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే మీరు ఇప్పుడు స్టూడెంట్ గా వచ్చినా సరే ఫ్యూచర్ లో టైర్ టు ఎంప్లాయ్ గా మారుతారు, తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ అవన్నీ పెరుగుతాయి కాబట్టి మీకు ఎప్పటి నుంచి అయితే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ హిస్టరీ అంత ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఇంకో అడ్వాంటేజ్, మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఫోన్ కాంట్రాక్ట్ లో తీసుకోవచ్చు, అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. డైరెక్ట్ డెబిట్ పెట్టుకుంటే క్రెడిట్ రిపోర్ట్ పెరుగుతుంది. క్రెడిట్ రిపోర్ట్ అనేది చాలా అవసరం ఫ్యూచర్ లో. నీ ఫ్యామిలీకి ఎక్కడ హౌస్ కావాలన్నా నీ క్రెడిట్ రిపోర్ట్ చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వు దాన్ని మిస్యూజ్ చేసుకుంటే చాలా ఇంపాక్ట్ కూడా అవుతుంది. సో అది అందుకోసమని ఎప్పటి నుంచి అయితే ఎంత ఎర్లీగా ఓపెన్ చేస్తే అంత మంచిది. అండ్ ఇంకోటి, నువ్వు పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు నీకు కామన్ గా వాళ్ళు నీకు సాలరీ ఇవ్వాలంటే కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతారు. బ్యాంక్ అకౌంట్ కానీ ఇంకోటి నెక్స్ట్ ఎన్ఐ అంట చెప్తా, అది అవసరం. సో నీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి, అంటే డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి, నువ్వు ఇక్కడ స్టూడెంట్ గా వచ్చినావు ఆల్రెడీ కాబట్టి కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ తీసుకోమని నేను ప్రిపేర్ చేస్తాను. సో అండ్ నెక్స్ట్ డీస్ ఫర్ డైల్ ఫర్ ఎన్ఐ. ఎన్ఐ అంటే నేషనల్ ఇన్సూరెన్స్. అంటే ఇక్కడ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం ఎవరైనా వెళ్ళాలంటే, అంటే ఎర్నింగ్ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఎన్ఐ అనేది అవసరం, అది ఎంప్లాయీస్ కైనా వర్కర్స్ కైనా ఎవరైనా. సో మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు యూఆర్ నాట్ ఏ స్టూడెంట్, ఒక స్టూడెంట్ గా వచ్చి నేను ఇక్కడ, అంటే నాట్ ఓన్లీ ఏ స్టూడెంట్, స్టూడెంట్ గా వచ్చి ఇక్కడ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వెళ్తా అన్నట్టు కాదు, నువ్వు ఇక్కడ ఎర్న్ చేయడానికి వస్తున్నావు. అంటే స్టడీ చేస్తున్నప్పటి నుంచే పార్ట్ టైం జాబ్ చేయాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళలాగానే మనం ఆలోచించాలి, అంటే ఇక్కడికి వస్తున్నప్పుడు నీకు ఆ రైట్ ఇచ్చింది గవర్నమెంట్, ఇక్కడ వాళ్ళు కూడా దే విల్ ఎర్న్ అండ్ దే విల్ పే దర్ ఫీస్. సో అందుకనే మనం ఒక 15 lakhs, 20 lakhs, 10 lakhs ఆల్రెడీ మనం ఒక 1 year ఫీ పే చేసాం, కానీ నీ అకామిడేషన్ కి అండ్ నెక్స్ట్ ఇయర్ ఫీ కోసం టార్గెట్ చేసి పనిచేయాలి. సో ఇక్కడ పార్ట్ టైం జాబ్ లో రెగ్యులర్ గా అంటే టర్మ్ కాలేజ్ లో, అంటే రెగ్యులర్ కాలేజ్ టైమ్ లో 20 hours ఇన్ ఏ వీక్ వర్క్ చేయొచ్చు. అఫిషియల్ గా మిడ్ టర్మ్ లో అంటే హాలిడేస్ లో 40 hours వర్క్ చేయొచ్చు. హవర్లీ ఫీ ఎంత ఉంటుంది, ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, అది నేను నెక్స్ట్ చేస్తాను. సో ఏ జాబ్ చేయొచ్చు, ఎంత వస్తుంది. సో ఇట్లా నువ్వు ఏం చేయాలన్న కూడా అఫిషియల్ గా నీకు మంచి జాబ్ చేయాలనుకుంటే, ఈవెన్ పార్ట్ టైం జాబ్ లో కూడా రెగ్యులర్ నీకు గవర్నమెంట్ ఎంత వేజ్ ఇచ్చిందో అంతకంటే మించి అంత మంచిగా చేయాలనుకుంటే
అఫిషియల్ చేయాలని కూడా తప్పకసరిగా ఎన్ఐ అడుగుతారు వాళ్ళు. ఏ జాబ్కి వెళ్ళినా వెళ్ళినప్పుడు మంచి జాబ్కి వెళ్ళినప్పుడు ఎన్ఐ అడుగుతారు. సో ఎన్ఐ లేకుండా వెళ్తున్నా అది క్యాష్ ఇన్ జాబ్, అంటే నీకు అకౌంట్ కి పే చేయడం కాకుండా ట్యాక్స్ లో పే చేయడం కాకుండా డైరెక్ట్ హ్యాండ్ కి ఇవ్వడం అనుకుందాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, నీకు మినిమం 12 ఇవ్వాల్సిన వర్క్ కూడా వాళ్ళు 9 or 8 ఇస్తారు, ఇంకా కూడా తక్కువ చేయొచ్చు. సో ఆబ్వియస్లీ మనం 12 ఇస్తున్నప్పుడు 12 తీసుకోవడానికి ఎన్ఐ అనేది కంపల్సరీ అవసరం, నేషనల్ ఇన్సిడెంట్. సో ఇప్పుడు మాకైతే మా ఎన్ఐ నెంబర్ ఉంటుంది, మేము మాకు పేరోల్ రన్ అయ్యే దాంట్లో ఎన్ఐ అనేది ఎన్ఐ లో అంటే ఆ ట్యాక్స్ బ్రాకెట్ లో దానికి మనకి అక్కడ ప్యాన్ నెంబర్ అవి ఎట్లా ఉంటాయి, ఇక్కడ నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అంటే అది కంపల్సరీ తీసుకోవాలి. సో అది తీసుకోవడానికి యూ హావ్ టు డైల్ ఏ నెంబర్. సో ఇంగ్లాండ్ కు స్కాట్లాండ్ అయితే ఏ నెంబర్ డైల్ చేయాలి, ఇక్కడ ఇస్తున్నాను. నార్థన్ ఐలాండ్ కి అయితే వేరే నెంబర్ డైల్ చేయాలి. సో డైల్ చేసి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే బిఆర్పి పాస్పోర్ట్ అండ్ బ్రిటిష్ ఐఎల్ఆర్, ఈ మూడిట్లో ఏమైనా రెండు ఉండాలి. సో యాజ్ ఎ స్టూడెంట్ మనకు బిఆర్పి ఉంది, పాస్పోర్ట్ ఉంది, అంటే పాస్పోర్ట్ లో ఇక్కడ స్టాంపింగ్ ఉంది కాబట్టి అది జరిపోతుంది. ఎనీ ఇండియన్ పాస్పోర్ట్ అయితే ఇక్కడ స్టాంపింగ్ మిగతా కంట్రీస్ అందుకని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు వచ్చినప్పటి నుంచే మనం వస్తున్నప్పుడు ఆలోచించాలి కంపల్సరీ జాబ్ చేయడానికి, అంటే ఇమీడియట్ గా అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకి ఇక్కడ ఉన్న కాంటాక్ట్స్ తో ఏమేమి జాబ్ చేయొచ్చో వెతుకోవచ్చు, అట్లా ఎన్ఐ అనేది తీసుకోవడం బెటర్. అండ్ డి అయిపోయింది. ఈ ఎంటర్ ఇన్ టు జీపీ, జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనర్, అంటే ఏంటంటే మనం వీసా డే కి వెళ్ళినప్పుడే, వీసా ఎంబసీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే అక్కడ మనం ఒక ఫీ పే చేసినాం. నేను ఇంతకుముందు వీడియోలో స్టూడెంట్ వీసా ఓవరాల్ ప్రాసెస్ లో చెప్పాను. జనరల్ ప్రాక్టీస్ అంటే ఐఎచ్ఎస్ అని మనం ఒక ఫీ పే చేసినాం, ఒక 50K ఇండియన్ కరెన్సీ అంటే 500 pounds వరకు పే చేసినాం. అదేంటి అంటే నువ్వు నీ కోర్స్ అయిపోయేంత వరకు 1 year or 2 years నీవు ఇక్కడ హెల్త్ ఇష్యూస్ వచ్చినా హెల్త్ చెకప్స్ అయినా కూడా దానికోసం ముందే అక్కడ పే చేస్తున్నావు అనమాట. ఇమిగ్రెంట్ హెల్త్ సర్చార్జ్ అది ఇక్కడ నువ్వు యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎన్హెచ్ఎస్ సర్వీసెస్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరైనా కూడా డైరెక్ట్ హాస్పిటల్ డైరెక్ట్ గా వెళ్ళడం అంటూ ఉండదు, హాస్పిటల్స్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్. అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ముందు జీపీని కాంటాక్ట్ వెళ్ళాలి. అంటే నీకు నీ సరౌండింగ్స్ లో ఏ లొకేషన్ లో ఉంటున్నావు అక్కడ జనరల్ ప్రాక్టీషనర్ ఒక సెంటర్ కి, ఒక డాక్టర్ కి కానీ ఒక సెంటర్ కి కానీ కనెక్ట్ అయ్యి అక్కడ రిజిస్టర్ అయి ఉండాలి. రిజిస్టర్ అయి ఉంటే సో నువ్వు ఫస్ట్ లో ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి రిఫర్ చేసిన వేరే హాస్పిటల్ కానీ డైరెక్ట్ వేరే దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కానీ వెళ్ళాలి. కానీ ఈ ఇక్కడ రిజిస్టర్ అయిన ఇది మనకు మెయిన్ గా ఒక డాక్యుమెంట్ గా పనిచేస్తుంది, వీళ్ళే దాన్ని యూజ్ చేస్తారు, రిఫర్ చేస్తారు మీరు ఏజేపీ లో ఉన్నారు. సో మేమైతే ఇక్కడ చాలా ఉంటాయి అంటే ఒక్కొక్క లొకేషన్ బట్టి ఉంటాయి. సో మీరు ఏ లొకేషన్ లో ఫిక్స్ కాగానే అకామిడేషన్ ముందే మనం చెప్పుకున్నాం కాబట్టి అకామిడేషన్ ఫిక్స్ కాగానే మీకు జీపీ ఏదొస్తో చూసుకొని అక్కడికి వెళ్ళాలి. సో జీపీ అప్లై చేసుకోవడానికి 3 ways ఉంటాయి. ఒకటి ఎన్హెచ్ వాళ్ళకి కాల్ చేసి అప్రోచ్ కావచ్చు, జీపీ ఏదో కనుక్కొని అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2, మనకు దగ్గర ఉన్న జీపీ సెంటర్ కి కనుక్కొని మన డాక్యుమెంట్స్ మెయిల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. 3, డైరెక్ట్ జీపీకి వెళ్ళి కానీ జీపీకి కాల్ చేసి డైల్ చేసి కానీ వెళ్ళచ్చు. ఇది ఎఫ్ ఇస్ ఫిల్ యువర్ ఎలక్ట్రోలర్ ఓటర్ ఐడి ఫామ్. సో ఇండియన్స్ అంటే ఇండియా అనేది ఒక కామన్వెల్త్ కంట్రీ, యూకే లో వాళ్ళకి కామన్వెల్త్ కంట్రీస్ నుంచి ఎవరు వచ్చినా కూడా ఏ విజాలు వచ్చినా కూడా వాళ్ళు ఓట్ వేయడానికి అర్హులు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్. అందుకని ఓటర్ ఐడి తీసుకోవడం బెటర్. సో ఎందుకు అంటే మనం ఇక్కడ మెంటాలిటీ ఎట్లా ఉండాలంటే మీరు ఇక్కడికి రాగానే ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తారు, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మీతో అన్ని ఉంటాయి. అట్లనే ఓటర్ ఐడి కూడా క్రెడిట్ రిపోర్ట్ ఇంప్రూవ్ కావడానికి, క్రెడిట్ రిపోర్ట్ ఫైల్లో మీకు ఓటర్ ఐడి ఉంది అంటే అది ఇంప్రూవ్ కావడానికి చాలా యూజ్ అవుతుంది. ఇది ఇప్పుడు యూజ్ కాకుండా మీరు ఇప్పటి నుంచే ఓటర్లో రిజిస్టర్ అయ్యారు అంటే ఫ్యూచర్ లో డౌన్ ద లైన్ ఒక 2 years వరకు చదువుకుంటారు, తర్వాత 2 years జాబ్ చేస్తారు పిఎస్డబ్ల్యూ వీసాలు అనుకుందాం, తర్వాత మళ్ళీ ఒక వీసా వచ్చి 3 years or 2 years ఉంటారు అనుకుంటే మీరు ఇప్పుడే ఓటర్ ఐడి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తీసుకుంటే ఎప్పటి నుంచో ఓటర్ అంటే మీరు ఏ అడ్రస్ లో ఉంటారో దానికి మెయిన్ కావాల్సింది అడ్రస్ ప్రూఫ్, అంటే మీరు ఉంటున్న దగ్గర టెనెంట్ ఓనర్ అడ్రస్, రెంటల్ అగ్రిమెంట్ లాంటిది అది, అండ్ మీ రిమైనింగ్ బిఆర్పి దేనికైనా బిఆర్పి అండ్ ఇవి ఉంటే కంపల్సరీ తీసుకోవచ్చు అనమాట. అందుకని ఎఫ్ ఇస్ ఫర్ ఫిల్ ద ఫార్మ్ ఫర్ ఎలక్ట్రోనల్ ఓట్, అది మనకు చాలా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ జీ ఈజ్ ఫర్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆన్ యువర్ యూనివర్సిటీ. మీరు ఏ యూనివర్సిటీ అంటే అఫ్ కోర్స్ మీరు అక్కడ ఇండియాలో ఉన్నప్పుడే యూనివర్సిటీ గురించి అంతా తెలుసుకుని వస్తారు, కానీ ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జాయిన్ అయ్యి ఐడి కార్డు, స్టూడెంట్ ఐడి కార్డు తీసుకొని, స్టూడెంట్ యాక్సెస్ లన్నీ తీసుకొని, అక్కడ ఆ స్టూడెంట్ యూనివర్సిటీకి యాప్ ఉంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ గా ఎప్పుడెప్పుడు మీరు యూనివర్సిటీకి వెళ్ళాలి, క్లాసెస్ కానీ అసైన్మెంట్స్ కానీ సెషన్స్ కానీ ప్రెజెంటేషన్స్ కానీ మిగతా ఏ రోజులు ఫ్రీ ఉంటుందో తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు డైలీ 7 days or 5 days ఉండదు యూనివర్సిటీ, ఎందుకంటే యాజ్ ఎ స్టూడెంట్ మీరు చదువుకుంటున్నప్పుడు 20 hours మీరు వర్క్ పర్మిషన్ ఉంది, మిగతా టైం మాత్రమే మీరు కాలేజీకి వెళ్తారు. సో ఆ 20 hours ఏది అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎందుకు అంటే మీకు పైన డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయి అప్పుడు ఫిల్అప్ చేసేది కాబట్టి మీరు ఇమీడియట్ గా జాబ్ చేయడానికి యూ హావ్ దట్ రైట్ అనమాట. సో అది నేను నెక్స్ట్ చెప్తా. తర్వాత యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ కానీ అసైన్మెంట్ రూమ్స్ కానీ స్టడీ రూమ్స్ కానీ లైబ్రరీ కానీ గ్రౌండ్ కానీ ప్లే ఏరియా కానీ ఎక్కడెక్కడ ఉందో కంపల్సరీగా వెళ్ళాలి. సో మనం ఏదో వచ్చి బాధపడుతున్నా సింగిల్ గా వచ్చినా అని బాధపడుతూ రూమ్ లో కూర్చోవడం కాకుండా యూనివర్సిటీ అంతా తిరగండి. యూనివర్సిటీలో ఎవరెవరు మీకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, ఎవరెవరు మీ కోర్సులో ఉన్నారు
ఎవరో తెలుసుకుని ఆ కోర్సు డీటెయిల్స్ అన్ని తెలుసుకుని ఆ కోర్సు చదివితే ఆబ్వియస్లీ జాయిన్ అయిపోయారు. ఆ కోర్సు చదివితే ఏమేమి చేస్తే ఇంకా దానికి అడ్వాంటేజ్ అవుతుంది తెలుసుకుని అది మీకు యూజ్ అయ్యేలా యూనివర్సిటీ డీటెయిల్స్ అయితే అన్ని ఉండాలి. ఒక యాప్ అనేది ఉంటాయి. సో రెగ్యులర్ గా డౌన్లోడ్ అయిన ఒక 6 మంత్స్ తర్వాత మీరు అయితేనేమో, కానీ దానికంటే ముందు నుంచే మీరు ఒక 2-3 డేస్ ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకున్నట్టయితే యూనివర్సిటీ గురించి ఫుల్ నాలెడ్జ్ ఉంటే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. జీ అయిపోయింది, నెక్స్ట్ హంట్ ఫర్ పార్ట్ టైం జాబ్. సో ఏమని వచ్చిందంటే హంట్ ఫర్ పార్ట్ టైం జాబ్ అంటే, సో ఇక ఇవన్నీ కావడానికి ఒక 10-15 డేస్ అయింది అనుకుందాం, వెంటనే మీరు జాబ్ ట్రై చేయాలి. జాబ్ ట్రై చేయడానికి పెద్దగా పని అవసరం లేదు. సో మీరు 2-3 ప్రాసెస్లో జాబ్ ఎత్తుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ హౌ టు ఫైండ్ ఏ పార్ట్ టైం జాబ్ చేస్తాను, కానీ కామన్ గా ఒక మంచి సివి ప్రిపేర్ చేసుకుని ఏ జాబ్ కి అయితే అప్లై చేస్తున్నామో దానికి ఈజీగా సింపుల్ గా సివి తీసుకొని ఇండీడ్ గానీ కొన్ని సైట్స్ ఉంటాయి, ఆ సైట్స్ లో అప్లై చేస్తూ కామన్ గా బయట చూసి కూడా వాళ్ళతో ఇంటరాక్ట్ అయితే కూడా తెలుస్తుంది జాబ్ రావడం రాకపోవడం తర్వాత సంగతి. మీరు ఒక పోస్టర్ లేదంటే ఒక నోటిఫికేషన్ చూసినప్పుడు వెళ్ళి అడగడంలో తప్పు లేదు, డైరెక్ట్ గా వాకింగ్ లాగి కూడా వెళ్ళొచ్చు. సో అండ్ అట్లా మనం అటెంప్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏం కావాలి, పార్ట్ టైం ఎంప్లాయర్గా చేయడానికి ఏం కావాలో మనకు తెలుస్తుంది. సో నేనేమంటా అంటే కామన్గా స్టూడెంట్స్ అందరూ కూడా 1-2 మంత్స్ సెటిల్ అవ్వడానికి టైం పడుతుందేమో అనే మెంటాలిటీలో ఉంటారు. అట్లా కాదు, నువ్వు వర్క్ చేయడానికి వచ్చావు, వర్క్ అంటే మన మైండ్ ఎప్పుడు బిజీగా ఉంచడానికి ట్రై చేసుకోవాలి. సో యూనివర్సిటీలో చదువుకుంటావు, నీకు హవర్లీ 12 పౌండ్స్ అట్లా వస్తే 20 అవర్స్ కి వీక్లీ 20 అవర్స్, సో ఒక 250 అవుతాయి. సో మంత్లీ అనుకుంటే ఒక 1,000-1,200 అవుతాయి, నీకు 500 ఖర్చు అవుతాయి, మీతో నువ్వు స్టే చేసుకోవచ్చు అప్పుడు. సో యూ హ్యావ్ టు స్పెండ్ నీ ఖర్చులకు కానీ నీ ఫీకి కానీ నువ్వు ఇంకెడైనా ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళినా కూడా సో ఖర్చు చేయాలి. ఆబ్వియస్లీ మనం ఎర్నీ ఎలా ఖర్చు చేయాలి అట్లయితే మార్కెట్ అంతా నడుస్తుంది. అందుకని డెఫినెట్ గా టైం వేస్ట్ చేయకుండా టైంలో మూడిగా ఉండి నా ఫ్యామిలీ ఎక్కడ ఉంది నేను ఎక్కడ ఉన్నా అని బాధపడి అట్లే విషయాలు, నువ్వు ఏదో పనిలో బిజీ ఉంటే ఆ స్కిల్ నీకు వస్తుంది. వరస్ట్ కేసులో ఆ స్కిల్లో కూడా నువ్వు ఎక్స్పర్ట్ అయ్యి ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ నువ్వే బిజినెస్ స్టార్ట్అప్ కూడా చేయవచ్చు. అట్లా సో హంట్ ఫర్ పార్ట్ టైం జాబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. పార్ట్ టైం జాబ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఎవరైనా కూడా ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి కంపల్సరీ చేస్తేనే ఆ స్కిల్ కానీ లేకపోతే జనాలతో ఇంటరాక్ట్ అవుతారంటే కామన్ గా రెస్టారెంట్లలో అండ్ సర్వీస్ సెంటర్స్లో సూపర్ మార్కెట్లో చాలా బాగా మన వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళు ఎర్న్ చేస్తారు. సో అదొక డ్యూటీ అనమాట, ఇక్కడికి వచ్చినాక ఆబ్వియస్లీ ఎవరిదైనా మెంటాలిటీ చేంజ్ అయిపోతుంది. కానీ అదే ఇమీడియట్గా మనం ఖాళీగా ఉండకుండా ఇమీడియట్గా ట్రై చేస్తే మన కెరీర్కే యూజ్ అవుతుంది, మనం చిల్ అవుట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఎర్న్ చేసి ఖర్చు చేస్తూ ఉంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, కామన్గా 2 మంత్స్ బ్రాకెట్ పెట్టుకుంటారు అట్లా కూడా అవసరం లేదు, 10 డేస్లో ఐఎమ్ రెడీ టు గెట్ ఎ జాబ్, ఐ హ్యావ్ టు వర్క్ అని కొందరు నన్ను అడుగుతూ ఉంటారు. హైలైట్ అనిపిస్తుంది వచ్చిన 1 వీక్లో 10 డేస్లో అంత ఆస్పిరేషన్ ఉంటే తప్పకుండా. ఇక్కడ రిక్వైర్మెంట్ చాలా ఉంది పార్ట్ టైం ప్లేస్ కానీ కూడా, మన ఇండియన్ రెస్టారెంట్స్లో అండ్ ఇంగ్లీష్ రెస్టారెంట్స్లో పిజ్జా సెంటర్స్లో పెట్రోల్ స్టేషన్లో అండ్ సూపర్ మార్కెట్స్లో డెలివరీ బాయ్స్గా ఇవన్నీ అంటే చూసుకొని చేస్తూ చదువుకుంటూ రిసెప్షనిస్ట్గా హోటల్స్లో రిసెప్షనిస్ట్గా అండ్ ప్యాకింగ్ దానిలో హెల్పర్స్గా అట్లా. సో ఇట్లా చేస్తూ ఉంటే మనకు నచ్చే జాబ్ ఏదో ఒకటే వస్తుంది. ఈవెన్ అందులో కూడా స్టార్టింగ్ ఏదో ఒకటి చేస్తూ అట్లా చేయాలి, అట్లా చేస్తే బెటర్ అని అంట. సో అండ్ దట్ ఈస్ హంటింగ్ ఫర్ పార్ట్ టైం జాబ్. ఐ ఈస్ ఫర్ ఇంటరాక్ట్ విత్ న్యూ ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినావు నువ్వు, బ్రిటిష్ ఇక్కడ ఇంగ్లాండ్లో ఉన్నావు, లండన్లో ఉన్నావు, అరే ఇంకెక్కడైనా లీడ్స్లో ఎక్కడైనా లండన్ ఇంగ్లాండ్లో ఉన్నావు. సో ట్రై టు ఇంటరాక్ట్ విత్ న్యూ ఫ్రెండ్స్, మీ యూనివర్సిటీలోకి వచ్చే ఇక్కడ ఫ్రెండ్స్తో మీట్ అయ్యి వాళ్ళ కల్చర్ ఎట్లా ఉంది. సో మనం ఇంటరాక్ట్ అవ్వడం వల్ల మనకు ఎక్కువ ఫ్రెండ్షిప్ అంటే మన గ్లోబల్ కల్చర్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. యూఎస్ ఇక్కడైతే ఆబ్వియస్లీ లండన్లో ఉంటే అసలు లండన్లో నేను ఇంతకుముందు కూడా చెప్పిన అనుకుంటున్నా, సో అన్ని దేశాల నుంచి అంటే అంత ఇట్స్ ఏ గ్లోబల్ కల్చర్ అనమాట, అక్కడ నుంచి వస్తారు. సో ఏదైనా స్టైలే నువ్వు ఎట్లా ఉన్నా దట్ స్టైల్ కాంటెంట్ ఉంటే అందుకని. సో జపనీస్ ఉంటారు, నైజీరియన్స్ ఉంటారు, బ్లాక్ పీపుల్ ఉంటారు, పాకిస్తానీస్ ఉంటారు, ఇండియన్స్ ఉంటారు, అందరం వీఆర్ ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చిన ఎవరు వచ్చినా కూడా వాళ్ళు సర్వైవ్ అవుతూ వాళ్ళు వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చిల్అవుట్ అవుతూ ఉంటారు. సో న్యూ ఫ్రెండ్స్ని యాక్చువల్ ఇంకా మెయిన్గా ఏంటంటే ఒక స్టడీ చేయడానికి ఇక్కడికి వచ్చిన మీకు స్టూడెంట్స్కి సో షేర్డ్ హౌస్లో ఉండే ఛాన్స్ వస్తుంది, న్యూ ఫ్రెండ్స్ని అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ యూనివర్సిటీలో చాలా కోర్సులు చాలా వస్తారు, మీకు కనెక్ట్ అయ్యే మీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు మినిమం ఉంటారు కదా, అన్ని యూనివర్సిటీలో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి కాబట్టి. సో అట్లా మనము రెగ్యులర్గా ఫ్రెండ్స్ని మీట్ అయితే బెటర్, అందుకని ఇంటరాక్ట్ విత్ న్యూ ఫ్రెండ్స్ అని చెప్పిన. సో ఇదంతా కంపల్సరీ మ్యాండేటరీ కాదు, నా వేలో నేను చెప్పిన, నేను చెప్పాలనుకున్నాను. అండ్ జే సో ఇవన్నీ అయిపోయి మీరు జాబ్ చేసుకున్నప్పుడు జాయిన్ ఇన్ ఎనీ సోషల్ క్లబ్. క్రికెట్ ఆడడం ఇష్టం అయితే ఏదో క్రికెట్ క్లబ్కి వెళ్ళండి. సో మీరు వాకింగ్ చేయడం ఇష్టం అయితే వాకింగ్ క్లబ్లో. సో ఇక్కడ ఇట్లాంటి అంటే ప్యాషనేట్గా చేస్తారు అనమాట, అది కూడా సీరియస్గా చేస్తారు, ఊరికే స్విమ్మింగ్ అయితే స్విమ్మింగ్ క్లబ్స్ ఉంటాయి. సో నేను రాగానే క్రికెట్ అని వెతుకున్నా ఊరికే, నేను వచ్చిన సీజన్లో ఒక 6 మంత్స్ ఆడతాం క్రికెట్, ఇక్కడ మిగతా 6 మంత్స్ అంతా వింటర్ ఉంటుంది కాబట్టి కుదరదు.
కామన్ గా ఎప్పుడు స్టార్ట్ అయితే ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ లో స్టార్ట్ అయితే సెప్టెంబర్ అక్టోబర్ వరకు ఉంటుంది. తర్వాత అంతా ఇక మళ్ళీ విధరణ ఉంటుంది. క్రికెట్ కూడా ఇట్లా 40 ఓవర్స్ 50 ఓవర్స్ అట్లా ఉంటుంది అనమాట. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో మన గ్రౌండ్ లో ఉంటే 100% మనం ఒక వన్ డే మ్యాచ్ ఆడే గ్రౌండ్ లో ఎట్లున్నట్టు అంతా ఉంటాం. సో ఫిట్నెస్ యువర్ ఫిట్నెస్ అట్లా అయితే జిమ్కి వెళ్ళడం, అట్లా సోషల్ క్లబ్ లో జాయిన్ అయితే ఆబ్వియస్లీ అక్కడ కూడా మనకు న్యూ ఫ్రెండ్స్ అవుతారు. ఒక ఏదో ఒక మూడి ఫీలింగ్ దాన్ని పెట్టుకొని కంప్రెస్ అయిపోయి అట్లా కాకుండా. సో మనం అంతా ఎప్పుడు బిజీ ఉండాల, అంటే ఏదో ఒక పని చేస్తుండాలి, మైండ్ రన్ అవుతూ ఉంటే సబ్ కాన్షియస్ మైండ్ అంతా యాక్టివ్ ఉండాలి. అఫ్ కోర్స్ దీన్ని నెగ్లెక్ట్ చేయద్దు, మనం జాబ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుంది క్రికెట్ కూడా, వీక్ డే ఏదో ఒక 1 అవర్ 2 అవర్స్ ఒక రోజు సెషన్ ఉంటుంది ప్రాక్టీస్ నెట్ ప్రాక్టీస్ లాగా, అండ్ సండే ఆర్ సాటర్డే మ్యాచెస్ ఉంటాయి. అట్లా 6 మంత్స్ రెగ్యులర్ ఉంటాయి. సో నువ్వు దాన్ని బిజీ అయిపోతే ఇఫ్ యూఆర్ పాస్ అంటే నీకు ఏదో క్లబ్ లో ఫిట్ అయిపోయినా అనుకుందాం, ఆబ్వియస్లీ స్పోర్ట్స్ కున్న స్పెషాలిటీ తెలుసు కదా మనందరికి. సో ఒక కల్చర్ అనమాట, అట్లా ఏదో ఒక దానిలో ఉండొచ్చు. జిమ్ స్విమ్మింగ్ డాన్స్ సోషల్ ఈవెంట్స్ చాలా అవుతాయి అన్నిటికెళ్ళి. ఇక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనకు చాలా మంచి అనిపిస్తుంది. నిజంగా అది ఒక హైలైట్ అనిపిస్తుంది, ఒక ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళతో డాన్స్ చేసినా, వీళ్ళతో మాట్లాడినా, వీళ్ళతో ఇంటరాక్ట్, దే ఆర్ వెరీ వెరీ కైండ్. నాకైతే ఆబ్వియస్లీ ఇక్కడ కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చూపిస్తాను నేను వాళ్ళ ఫ్యూచర్ లో. సో యా, ఈ 10 స్టెప్స్ మీరు ఫాలో కండి. ఫస్ట్ 3-4-5 డాక్యుమెంటేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ టైం వేస్ట్ కాకుండా, మీరు ఎంటర్టైన్ అవ్వడానికి, మీరు ఏదో మూడీగా ఉండకుండా, మీరు లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారని చెప్పడానికి ఈ 10 చెప్పిన ABCD మళ్ళీ నేను రిపీట్ చేస్తా. ఏ ఫర్ అకామిడేషన్ ఆర్ యాక్టివేట్ యువర్ సిమ్ కార్డ్, బి ఫర్ బీఆర్పీ కార్డ్, యూ హావ్ టు కలెక్ట్ బీఆర్పీ కార్డ్ విత్ఇన్ 1 మంత్. సో ఫస్ట్ 10 డేస్ లో తీసుకుంటే బెటర్. సి ఇస్ ఫర్ క్రియేట్ బ్యాంక్ అకౌంట్, యూ హావ్ టు ఓపెన్ యువర్ బ్యాంక్ అకౌంట్. డి ఈస్ ఫర్ డైల్ ఫర్ NI, నేషనల్ ఇన్సూరెన్స్ అనేది మీరు జాబ్ చేయాలంటే కంపల్సరీ. అండ్ ఈస్ ఫర్ ఎంటర్ ఇన్ టు GP. సో మీరు ఏ లొకేషన్ లో ఉన్నా కూడా ఒక GP కి జనరల్ ప్రాక్టీషనర్ కి ఎంట్రీ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. అది ఎఫ్ ఫిల్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోనల్ ఓట్. సో మీరు ఒక ఫార్మ్ ఫిల్అప్ చేసి ఆన్లైన్ లో ఎలక్ట్రోనల్ ఓట్ ఫిల్అప్ చేస్తే మీకు ఒక నెక్స్ట్ ఫార్మ్ వస్తుంది, దానిలో మీ జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి పంపిస్తే మీకు ఆన్లైన్ లో ఓటర్ ఐడి వస్తారు అనమాట. అది జి ఇస్ ఫర్ గెట్ ద ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ. క్యాంపస్ అంటే ఏందో మొత్తం మీ మైండ్ లో ఉండాలి, మొత్తం రోమౌట్ చేయాలి. అది హెచ్ ఇస్ ఫర్ హంట్ ఫర్ ఏ పార్ట్ టైం జాబ్. ఎంత తొందర పార్ట్ టైం జాబ్ లో జాయిన్ అయితే మీరు అంత యాక్టివ్ గా అంత ఎర్న్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ అవసరం GHI. ఐ ఇంటరాక్ట్ విత్ న్యూ ఫ్రెండ్స్, ఇంటరాక్ట్ విత్ ద పీపుల్. సో మీ ఇంట్లో షేర్డ్ హౌస్ లో ఉంటున్నా అండ్ బయట మీరు రెగ్యులర్ గా నడుస్తున్నప్పుడు ఎక్కడ కలుస్తున్నా, వాకింగ్ లో కలిసినా, వేరే ఎక్కడ కలిసినా, అండ్ యూనివర్సిటీ లో కలిసినా న్యూ ఫ్రెండ్స్ చేసుకోండి, న్యూ ఫ్రెండ్స్ తో బాగా బిజీ ఉండండి. అండ్ జే ఇస్ ఫర్ జాయిన్ ఇన్ ఎనీ సోషల్ క్లబ్స్ అండ్ సోషల్ ఈవెంట్స్ క్లబ్స్. సో ఇది గైస్, అండ్ నెక్స్ట్ ఇంకో ఇంటరాక్టివ్ వీడియో అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో ఇద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ యువర్ సాండీ, కీప్ సరింగ్ ఆఫ్, బాయ్.